హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర మోదీ గారి గురించి మీకు తెలియని నిజాలు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మెహసాన్ జిల్లాలోని వాద్ నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు నరేంద్ర మోదీ వీరు మొత్తం ఆరుగురు సంతానం మోదీకి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు మోడీ పెద్ద అన్నయ్య తన బాగోగులు చూసుకోవడంతో పాటు ఒక తండ్రిలాగా చూసుకునేవాడు మోదీని వాళ్ళ నాన్నగారు ముందుగా కుమార్ పిలిచేవారు వీరి పూర్వీకులు బీహార్లో ఉంటూ అక్కడ పనిచేసుకునేవారు తర్వాత గుజరాత్ వచ్చి స్థిర పడ్డారు మొత్తం వారి కుటుంబం రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఒక మట్టితో కట్టిన ఇంట్లో ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళు ఉండే ఏరియాకి కరెంట్ లైట్లు లేకపోవడంతో అంతేకాక వాళ్ళు పేదవాళ్ళు కావడంతో రోజు కిరోసిన్ దీపాలు ఉండేవి వాళ్ళ ఇంట్లో అప్పట్లో నరేంద్ర మోదీ దేవుని పైన భక్తితో పండగలప్పుడు ఉపవాసాలు ఉండేవాడు అలానే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు ఈయన మహాశివభక్తుడు తన తండ్రి టీ అమ్ముకునేవాడు కావడంతో తన పిల్లలు కూడా తనలా అవ్వకూడదని తమ పిల్లలను బడికి పంపేవాడు మోదీ రోజు ఉదయం నాలుగున్నరకి లేచి రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికుల కోసం వాళ్ళ టీ కొట్టుకు వెళ్ళి శుభ్రం చేసి టీ పెట్టి అంతా రెడీ చేశాక వాళ్ళ నాన్నగారు వచ్చేవారు ఆయన వచ్చాక మోదీ ఇంటికి వాస్తు ఊర మధ్యలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు లోపల ఉన్న దేవుడి దగ్గరికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి దేవునికి మొక్కుకునేవాడు ఆ చెరువులో ముసలి కూడా ఉండేది ఒక రోజు చెరువులో ముసలి మోదీ నడువు మీద కొట్టింది అలా వారం రోజులు జ్వరం వచ్చింది ఆ తర్వాత పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పట్టా పొందారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలలో విశ్వ హిందూ పరిషత్ లో చేరారు గుజరాత్ లోని ఒక మారుమూల గ్రామంలో ఛాయ అమ్మడం ద్వారా మొదలుపెట్టిన జీవితం మలుపులు తిరిగింది గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధాని మంత్రి పదవికి అధిష్ఠించారు మోదీకి చిన్నప్పటి నుంచి లీడర్ గా వ్యవహరించే అనుభూతి ఉండేది తనకి ఎక్కువగా రాజకీయాల ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో మోడీ గారు స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇస్తుంటే అందరికీ ఒక నాయకుల్లా కనిపించేవాడు చిన్నప్పటి నుంచే నాయకుడిగా మెలిగే లక్షణాలు ఎక్కువగా ఉండేవి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు సైనికులు రైళ్లలో ప్రయాణించి బోర్డర్లకు వెళ్లేవారు అలా వెళ్లే సైనికులు మోదీ ఉన్న స్టేజ్ దగ్గర వచ్చేవారు మోదీ వాళ్ళందరికీ టీలు అందిస్తూ వాళ్ళని చూసి వీళ్ళే కదా మన దేశ ప్రజల్ని కాపాడుతుంది అని చూసి మురిసిపోయేవారు ఆ ఇష్టంతోనే తనకి కూడా దేశం పైన ఇష్టం వచ్చి తాను కూడా ఈ దేశ ప్రజలకి ఏమైనా చెయ్యాలి అనుకున్నాడు మోదీ చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా కొట్టుకొని గొడవ పడ్డ వాళ్ళకి నాయకుడిగా ఉండి అందరికీ నాయకత్వం వహించేవాడు ఎవరైనా సార్లు క్లాసులు సరిగ్గా చెప్పకపోయినా ప్రిన్సిపల్కు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని మార్పించేవాడు అంతేకాకుండా ఏమైనా తప్పులు జరిగితే వాటిని పరిష్కరించడానికి ధర్నాలు చేసి పోరాడేవాడు నరేంద్ర మోడీ కుటుంబంలో పెళ్లిళ్లు ఎలా జరిగేవి అంటే ఆరేడు సంవత్సరాలు ఉన్నప్పుడే నిశ్చితార్థం పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం పద్దెనిమిది సంవత్సరాలకి కాపురం చేసేవారు ఈ సాంప్రదాయం ప్రకారమే మోదీకి కూడా ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మూడు సంవత్సరాల వయసు ఉన్న యశోదాతో నిశ్చితార్థం జరిగింది పదహారేళ్ళు అప్పుడు పెళ్లి చేసుకున్నాడు కానీ మోదీకి వివాహ జీవితం పైన ఇష్టం లేక తనతో నాకు దేశం పైన ఇష్టం ఉంది నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకో అని చెప్పాడు ఆ తర్వాత ఇదే విషయం మోదీ అమ్మగారితో చెప్పగా వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు మోదీ అలా పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళి

నరేంద్ర మోదీ భారతదేశపు ప్రధానమంత్రి అంతకు పూర్వం ఆయన రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు రెండు వేల ఒకటిలో కేశాబాయి పటేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు రెండు వేల పన్నెండు శాసనసభ ఎన్నికల్లో విజయబేరి మోగించి వరుసగా నాలుగవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రకటించబడ్డాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు రెండు వేల రెండులో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు భోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కలిగించాయి దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మంచి ఉత్తమ పరిపాలన పేరు తెచ్చుకున్నారు ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు నర్మదా ఆనకట్టు ఎత్తును పెంచి లక్షల ఎకరాల్లో భూమిని సాగులోనికి తీసుకొచ్చారు తాగునీటి సరఫరా జల శ్రద్ధ చూపినారు అనేక మహిళల పథకాలను చేపట్టారు పెట్టుబడులను రప్పించడంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ పద్నాలుగున నరేంద్ర మోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శాసించింది అమెరికా కాంగ్రెస్ కు చెందిన పరిపాలనా విభాగం భారతదేశపు అత్యుత్తమ పాలన ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్ లో కనిపిస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని అలసత్వాన్ని తొలగించి ఆర్థిక రథచక్రాలను గాడిలో పెట్టారని అభివర్ణించింది రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై నాడు రాజీనామా చేసే వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు అత్యుత్తమ భారతీయ పరిపాలనా సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపదంలో నడిపించి పూర్తి మెజార్టీ సాధించిపెట్టి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మర్లా గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి you <laughs>